గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెడల్పు తక్కువ ఉన్నటువంటి ఇళ్ళకి బాత్రూమ్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త సెప్టిక్ ట్యాంక్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే వెడల్పు తక్కువ కలిగినటువంటి ఇళ్ళకి ఇంటిలో బాత్రూమ్ గుంత తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే వెడల్పు తక్కువ కలిగినటువంటి ఇళ్ళకి బాత్రూమ్ గుంత ఇంట్లో తీసుకోకూడదు మనకి ఏదైనా సరే ఒక ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్కి తొమ్మిది భాగాలు చేసుకున్నప్పుడు అందులో ఒక్క భాగంలో మాత్రం మనం సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వెడల్పు తక్కువగా ఉన్నటువంటి ఇళ్ళకి ఏంటంటే నాలుగు భాగాల్లో సెప్టిక్ ట్యాంక్ పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం అలా తీసుకోకూడదు దానికి మనం తీసుకోవాల్సిన కరెక్షన్ ఏంటంటే ఏ ఏదైనా సరే మనకి దక్షిణం ఫేసింగ్ కానీ పడమర ఫేసింగ్ కానీ తూర్పు ఫేసింగ్ కానీ ఎక్కడైనా సరే మనం రెండు చోట్ల మాత్రం మనం బాత్రూమ్ పెడతాము అది ఉత్తరంలో అయితే ఉత్తర ఉత్తర వాయువ్యం తూర్పులో అయితే తూర్పు ఆగ్నేయంలో కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన సొంత స్థలంలో స్థలాన్ని బాత్రూమ్ ట్యాంక్ కట్టుకోవడానికి సరిపోయేంత స్థలాన్ని ముందర వదిలేసేసి ఇల్లు ఎనక్కి కట్టుకొని సొంత హద్దు అనేది పెట్టుకోకూడదు ఇక్కడ మీకు వ్యూ వ్యూయింగ్ కోసం మాత్రమే మనం ఇక్కడ లైన్ అనేది ఇవ్వడం జరిగింది సెప్టిక్ ట్యాంక్ పెట్టుకునేటువంటి వ్యూ కోసం ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉత్తరంలో అయితే ఉత్తర వాయులో ఇంటి పారు తగలకుండా ఏమి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం సెప్టిక్ ట్యాంక్ బయట పెట్టేసుకుంటాం తూర్పులో అయితే ఇలాగా తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ని బయట పెట్టేసుకుంటాం కాబట్టి ఏంటంటే తక్కువ వెడల్పు కలిగినటువంటి ఇళ్ళకి సెప్టిక్ ట్యాంక్కి ఇంటిలో సగభాగం ఆక్రమిస్తుంది కాబట్టి దాని నుంచి ఎటువంటి చెడు ఫలితాలు తీసుకోకూడదు అంటే మనం ఇంటి బయటికి సెప్టిక్ ట్యాంక్ వెళ్ళిపోతే ఇంటి ఆవరణలో కాకుండా ఇంటి బయటికి వెళ్ళిపోతే అది కూడా ఏంటంటే మనకి ఎక్కువ పొడవు కలిగినటువంటి ఇళ్ళు అంటే డెబ్భై అడుగులు ఎనభై అడుగులు లేదా అరవై అరవై అడుగులు పైన ఉన్నటువంటి ఇళ్ళకి నలభై నలభై ఐదు యాభై అడుగులు పైన ఉన్నటువంటి ఇళ్ళకి ఏ వేటికైనా సరే ఇలాగా చేస్తే మనకి వాటి నుంచి సెప్టిక్ ట్యాంక్ నుంచి ఎటువంటి చెడు ఫలితాలు పొందకుండా మనం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్